చైర్మన్ గా మరి మీకు తెలిసినటువంటి వ్యక్తి అనిల్ గారిని ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్ గారు అనేటువంటి అనిల్ కుమార్ గారు మాట్లాడతారు. హాయ్ అండి, అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. నమస్కారం అండి అందరికి. ముందుగా అందరికి జరిగిపోయింది ఆల్రెడీ, మీరు తర్వాత చూస్తున్నారు వీడియో అయితే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను విద్యా కమిటీ చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటి ఈవెంట్ అన్నమాట ఇది. చాలా కొత్తగా ఆనందంగా రకరకాలుగా ఉన్నాను మనసులో అయితే. నిన్నైతే సార్ కాల్ చేసి, అనిల్ గారు మా పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, విద్యా కమిటీ చైర్మన్స్ ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళే జెండాని ఆవిష్కరించాలని చెప్పి, అదే లాగతాం కదండి అని చెప్పారు. సార్ సార్ నా వల్లగా సార్ అది అవ్వదో, ప్లీజ్ సార్ మీరే కానివ్వండి సార్ అంటే, లేదు సార్ ఖచ్చితంగా మీరు చేయాల్సిందే, మీరు రెడీగా ఉండండి నేను కాల్ చేస్తానని చెప్పారు. అయితే ఈరోజే ఈవెంట్ అయితే జరగబోతుంది, దానికైతే మేమిద్దరం కూడా రెడీ అయ్యామన్నమాట. సార్ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొస్తాను సార్ అన్నప్పుడు, సార్ లేదు నా వద్దు నేను బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకొస్తానని చెప్పి, మనం పిల్లల కోసం పలు రకాల బిస్కెట్లు తీసుకొచ్చాం. మా పిల్లలు ఆల్రెడీ హడావిడి చేశారు, వెళ్ళిపోయారు మేము తీసుకెళ్తామని. ఇక మనమైతే బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుని వెళ్ళి ఆ కొత్తగా ఇదయ్యే అనుభవం ఏదైతే ఉందో దాన్ని అనుభూతి చెందాలి. కాకపోతే సారు ఏం మాట్లాడుకోకుండా పంపించేస్తే బాగుండు, మాట్లాడితే గుండె జారిపోయింది, మనం ఏం మాట్లాడదాం అది సంగతే. ఇక జాన్సీ కూడా కొత్తగా ఉంది, నా తరఫున మా ఆవిడ మాట్లాడిద్దని చెప్పి నేనైతే జాన్సీ హ్యాండ్ ఓవర్ చేస్తానండి. ఈ విషయం అయితే పాట పాడతా, ఆ పాటే పాడిస్తా. అదే సంగతి, టైం అయితే అయింది వెళ్దాం. అక్కడ అంత పిల్లలు అంతా ఆడావిడ వచ్చేస్తున్నారు. చిన్న పిల్లలు అయితే టపాకాయలు వేస్తున్నారు ఇందాకటి నుంచి. పిల్లలు కేక్ కూడా తెచ్చుకున్నారు, ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం. ఇప్పుడుదాకా ఎవరు అట్లా చేసుకోలేదు, మేము కూడా ఎప్పుడు చిన్నప్పటి నుంచి చేసుకోలేదు అట్లా. ఏదైనా కొత్త అనుభూతికి అయితే ముందడి వేస్తున్నాం అన్నమాట. స్కూల్ దగ్గరకు అయితే వచ్చేసామండి. పిల్లలు అయితే హడావిడుకున్నారు. ఈ మాస్టర్ అనమాట, మన స్కూల్ మాస్టర్. హలో అన్సీ, హాయ్. హాయ్ సుహాయ్. ఏ నువ్వు యూనిఫామ్ వేసుకోవచ్చు, అందరు సివిల్ వేసుకోతే. వందే మాత్రం జనగణమణ అందరూ కలిసి పాడాలి, ముందు ఒక వెనకట్ట పాడకూడదు. అర్థమైందా? జెండా వందన కార్యక్రమం మనం తర్వాత జెండా ఎగరేసిన తర్వాత నేను మన పెద్దలు మాట్లాడతారు, అప్పుడు మీరు జాగ్రత్తగా వాళ్ళు ఏం చెప్తారు మన కోసం, మన చదువు ఎలా చదువుకోవాలి, మనం ఎలా క్రమశిక్షణతో మెలగాలి అన్ని చెప్తారు అప్పుడు ఇందిరి గాని. అర్థమైందా? అందరూ జెండా ఎగరేసిన తర్వాత సెల్యూట్ అంటాడు అన్నయ్య లీడరు, ఇట్ట అంటాడు. అప్పుడు మీరు కూడా చెయ్యి చూసారా, ఇది ఏలు మడవాలి, ఇది ఇట్ట మడవాలి, ఏలు ఇట్లా మడిచి ఇది ఇట్ట పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకొని జెండా ఇంక ఇట్ట చూడాలన్నమాట. చూసి
సెల్యూట్ అనగానే మీరు కూడా ఏమనాలంటే సెల్యూట్ అని చేయి కింద దించాలి. అర్థమైందా? అందరూ మన జెండాని గౌరవించుకుంటున్నట్టు అనమాట. అట్ట చేస్తే జెండా ఎగరేసిన తర్వాత ముందు పూలు పడిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టాలి, సరేనా? ఇప్పుడు కాదు, పడిన తర్వాత. అందరూ చూడండి జాగ్రత్తగా. ఆర్డర్ సైలెంట్గా ఉండాలి. ముందు నేను మాట్లాడతాను, తర్వాత మన పెద్దలు మాట్లాడతారు, జాగ్రత్తగానండి. ఇవాళ ఆగస్టు 15, ఈ ఆగస్టు 15కి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. ఈ రోజున మనం చక్కగా బట్టలు వేసుకొని మంచి స్కూల్లో చదువుకుంటూ చక్కని పుస్తకాలు చదువుకుంటూ ఉంటున్నామంటే ఈ స్వతంత్రం తీసుకురావడానికి చాలామంది చాలా కృషి చేశారన్నమాట. మహాత్మా గాంధీ మీరు పాఠాల్లో విన్నారు, తాత అంటారు. మహాత్మా గాంధీ గారు చాలా కృషి చేసి ఎంతోమందిని కూడగట్టుకొని స్వాతంత్రోద్యమాలు చేసి ఈ స్వతంత్రం రావడానికి చాలా కష్టపడ్డారన్నమాట. ఎంతోమంది కష్టపడి జైలు పాలయ్యి ఉరి తీయబడి చాలా ఉద్యమాలు చేసిన తర్వాత మనం ఈ రోజున మనం స్వతంత్రంగా బతుకుతున్నాం. అంటే మన గాలి మనం పీల్చుకుంటున్నాము, మన చదువులు మనం చదువుకుంటున్నాము, మన పనులు మనం చేసుకుంటున్నాం. పూర్వకాలంలో మనం ఏదైనా పని చేయాలన్నా కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలన్నమాట. వాళ్ళు చెప్పు చేతుల్లో మనం ఉండేవాళ్ళం. మన హక్కులు మనం సాధించుకోవడానికి చాలామంది కృషి చేశారు. మీ చాలామంది మీకు తెలుసు స్వతంత్రోద్యమ నాయకులు. వాళ్ళలో అల్లూరి సీతారామరాజు గారు అడవిలో ఉండి బ్రిటిష్ వారి మీద బాగా యుద్ధాలు చేసి యుద్ధాలు లాంటివి చేసి పోరాడారు, కానీ ఆయన వల్ల కాల. తర్వాత సుభాష్ చంద్రబోస్ కొంతమంది చేసిన తర్వాత గాంధీ గారు వచ్చారు. గాంధీ గారు ఏం చేశారంటే ఇలా ఆయుధాలతో కాకుండా శాంతితో సత్యాగ్రహాన్ని అనేటువంటి ఆయుధాన్ని తీసుకొని మనం బ్రిటిష్ వారిని ఒప్పించి మన స్వతంత్రం మనం తీసుకోవాలనేటువంటి పట్టుదలతో ఎంతో మందిని చేరదీసి ఒక ఉద్యమంలా తీసుకొచ్చారనమాట. ఆ ఉద్యమం 10 మంది, 20 మంది, 100 మంది, 1000 మంది అలా పెరిగి పెరిగిపోయి ఉద్యమాలు చేసి ఎక్కడెక్కడ మన దేశం మొత్తం మీద భారీ ఉద్యమాలు చేసిన తర్వాత ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఇంకా లాభం లేదు, భారతీయులు మన మీద తిరగబడుతున్నారు, కాబట్టి వాళ్ళ స్వతంత్రం వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోవాలని చెప్పి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి మన స్వతంత్రాన్ని మనం ప్రకటించి వాళ్ళు వెళ్ళిపోయారు. అందువల్ల మనం ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చినట్లు ప్రకటించుకొని మన జెండాని మనం ఎగరేసుకుంటున్నాం. దానికి గుర్తుగానే ఇవాళ జెండా వందన కార్యక్రమం అన్నమాట. మీరు బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలి, మీ స్కూల్కు మంచి పేరు తీసుకురావాలి. మంచి విద్యార్థులుగా భావి భారత పౌరులుగా మీరందరూ తీర్చిదిద్దబడాలని చెప్పి మా యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని, మీకు ఆయురారోగ్యాలతో మంచి చదువులు చదువుకొని యారంవారిపాలెంకి అదేవిధంగా మీ తల్లిదండ్రులకి మన పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా మరి మొన్న మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలియదు, హై స్కూల్ వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది. మరి మొన్న పెద్దలుగా చెప్పినప్పుడు మిమ్మల్ని కూడా వినమని చెప్పాను. ఆ రోజు మీరందరూ కూడా ఈ స్కూల్లో చదువుకునే విద్యార్థులు, మీ విద్యార్థుల యొక్క బాగోగుల గురించి, మీ యొక్క చదువుల గురించి, మీ పాఠశాల గురించి
పట్టించుకోవడానికి ప్రభుత్వం వారు ఏం చేశారంటే మొన్న ఎన్నికలు పెట్టారు. ఆ ఎన్నికల్లో ఇద్దరిని ఎన్నుకొని వాళ్ళు మన పాఠశాలలో చదువు ఎలా ఉంటుంది, మన భోజనం ఎలా ఉంటుంది, మిగతా కార్యక్రమ వస్తువులు ఎలా ఉంటున్నాయి, మంచినీళ్ళు కానీ లేదా వేరే విషయాలు కానీ అన్నీ పట్టించుకోవడానికి చైర్మన్ అంటారనమాట. చైర్మన్గా మరి మీకు తెలిసినటువంటి వ్యక్తే అనిల్ గారిని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ చేత ఈ కార్యక్రమం చేపిస్తున్నాము. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే మాకు చెప్పండి, అలానే మీ ఊరు పెద్దలకు చెప్పండి. బాబురావు గారు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, అయ్యగారు ఉన్నారు, తర్వాత చైర్మన్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ ఏదైనా పర్లా చదువు పరంగా కానివ్వండి, భోజనాల పరంగా కానివ్వండి, లేదా బళ్ళో వేరే మాకు ఫలాంది లేదు సార్ మాకు కావాలంటే మనం మెల్లగా తెచ్చుకుందాం, మన బడికి అన్నీ రాలేదు ఇంకా, మనకు కొన్ని వస్తే కొత్త బిల్డింగ్ వచ్చింది, మాస్టర్లు వస్తారు, మనకు కూడా ఇప్పుడు మీ చేత ఊడిపిస్తున్నాం, తర్వాత రోజుల్లో ఒక సంవత్సరం అలా పోతే మనకు ఊడ్చుకునే అవకాశం కూడా ఉండదు, వేరే ఆయన పెడతారనమాట, వాళ్ళే శుభ్రం చేస్తారు మన బడి. అలానే మనకు టాయిలెట్లు కూడా లేవు, అదే గవర్నమెంట్ బడికి అయితే టాయిలెట్లు ఉంటాయి, వాటిని శుభ్రం చేసేవాళ్ళు రోజు ఉంటారు, మనం అవి నెమ్మదిగా తెచ్చుకోవాలి. అలాంటి ఏ సమస్యలు ఉన్నా కానీ అందరి దృష్టికి తీసుకెళ్ళండి, చక్కగా మీకు కావాల్సినవి చేపించుకొని బాగా చదువుకోవాలి. మీరు ఇప్పుడు పాముగా వినండి, మన చైర్మన్ గారు అయినటువంటి అనిల్ కుమార్ గారు మాట్లాడతారు. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రధానోపాధ్యాయులకి, మన సంఘస్థులకి, సంఘ పెద్దలకి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి మనకి 78 సంవత్సరాలు అయితే అయింది. ఈ స్వతంత్రం కోసం సార్ చెప్పినట్టు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు, ఎంతోమంది ఎన్నో బాధలు పడి మనకి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారనమాట. ఇటువంటి స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం. మీరు చూస్తున్నారు ఎంత స్వతంత్రంగా చదువుకుంటున్నాం, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ స్వతంత్రంగా వెళ్తున్నాం. ఇది నా దేశం అన్న గర్వంతో మనం ఎక్కడికైనా కానీ వెళ్ళి రాగలుగుతున్నాం అన్నమాట. మనం ఇంత స్వేచ్ఛగా తిరగడానికి, జీవించడానికి ఎంతోమంది కృషి ఉంది. ఆ కృషిని మనం గుర్తించి ఇది ఊరికే వచ్చిన స్వతంత్రం కాదు, ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చింది కాబట్టి వాళ్ళు మనకు స్వేచ్ఛగా ఇచ్చిన స్వతంత్రాన్ని మన చదువుల కోసం, మన భవిష్యత్తు కోసం, మన జీవితం కోసం, మన ఉద్యోగాల కోసం మీరైతే బాగా చదువుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు మన యాడం వారి పాలెం, ఈ చెన్నయ్య గారి పాలెం స్కూల్కి ఎన్నో సేవలు అందించి ఈ మధ్యకాలంలోనే స్వర్గస్థులైన కీర్తి శేషులు, శ్రీ రామినేని రమేష్ గారు చెప్పడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఈరోజు మన మధ్య లేరు. ఇక్కడ పోస్టింగ్ ఇక్కడే వచ్చింది సార్కి, తన పదవి విరమణ కూడా మన స్కూల్లోనే చేశారు. ఎన్నో స్కూలే పిల్లలే అని కాకుండా మన ఊర్లో సమస్యల కోసం కానీ ప్రత్యేకంగా ఎంతోమందికి సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి తను. ఈరోజు తను సింగపూర్లో చనిపోయి ఉన్నారు, అయితే ఇంకా తన పార్థివ దేహం అయితే రాలేదు. ఈ సందర్భంలో మన ఊరు తరఫున, మన స్కూల్ తరఫున 2 నిమిషాలు సార్ కోసం అయితే మౌనం పాటిద్దాం. అలాగే ఉంచి అందరూ కళ్ళు మూసుకొని కొంచెం సైలెంట్గా ఉండండి. అలాగే మా సార్ కూడా మీలాంటి మీ అక్కాయలకి, మీ నాన్నలకి, ఇంకా చెప్పాలంటే మీ తాతయ్యలు కూడా వాళ్ళందరికీ పాఠాలు చెప్పినటువంటి మాస్టర్ అన్నమాట. సార్ చెప్పింది అంటే 5వ తరగతి వాళ్ళకి ఏమైనా తెలిసేమో, మిగతా వాళ్ళకి తెలియదేమో. ఆ మాస్టరు పెద్దవారు, ఎప్పుడో రిటైర్ అయిపోయారు. ఆయన 3 రోజుల క్రితం స్వర్గస్థులయ్యారన్నమాట. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మనం మౌనం పాటించాం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సార్కి, పెద్దలకి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
ట్రైన్లో లాంగ్ పోదండి, కూర్చోండి. పిల్లకిరా ముందు ఇప్పుడు అరే అరే థ్యాంక్ యూ. ఏ అందరు పిల్లలకి ముందు అట్నుంచి ఆ విధంగా మనకి కార్యక్రమం అయితే పూర్తయిందండి. నిజంగా గుండె దడ వచ్చేసింది. ఏం మాట్లాడినా ఏమో, ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఫస్ట్ టైం కదా లైఫ్లో, పిల్లలందరం చూశారు కదా అట్టా లైన్లో నుంచి వినేవాడిని ఒకప్పుడు నేను. ఈరోజు చెప్పే పరిస్థితికి వచ్చేవరకు కొంచెం కొత్తగా అనిపించింది. ఎట్లా మాట్లాడాను సంగతి వీడియోకి అయితే ఇంతే. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నిజంగా భయం వేసింది మాట్లాడేదానికి, తప్పులుంటే మళ్ళీ ఇంకొకసారి క్షమించమని అడుగుతున్నా. బాయ్ అండి.